ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో మీకు వ్యతిరేకత వస్తున్నది తెలంగాణ సమాజము మీ కుటుంబ పరిపాలన పోవాలని కోరుకుంటున్నది తెలంగాణ సమాజము ఈ దోపిడి ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నది తెలంగాణ సమాజము ఈ అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నది అంతే తప్ప ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వ్యక్తిగత చాలా రోజుల నుంచి కూడా వ్యక్తిగతంగా ఎక్కడ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మా ఎంపీల మీద కేసులు పెట్టారు ఒక మీ లీడర్ ఉన్నాడు మేమేం పెట్టలా అది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి నడుస్తున్నది చాలా మంది ప్రజలు సాధారణ ప్రజలు ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇదే హాల్లో మీరు కూడా ప్రశ్నించారు ఎందుకు కేసు పెట్టారు అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా అని అంటే చట్టము అనుకూలంగా ఉన్నప్పుడు చట్ట పరిధిలో వచ్చినప్పుడు తప్పకుండా మేము 2014 లో రెండు విషయాలలో మేము అధికారంలోకి వచ్చాం ఒకటి అవినీతికి వ్యతిరేకంగా రెండో ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఇస్తామని ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన ఇస్తామని ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ఎవరు గీపెట్టినా ఎవరు ధర్నాలు చేసినా ఎవరు మహిళల పేరు తీసుకున్నా ఎవరు తెలంగాణ సమాజం పేరు తీసుకున్నా ఎవరు కుటుంబాల పేరు తీసుకున్నా ఖచ్చితంగా అవినీతి వ్యతిరేకంగా మా ప్రభుత్వము ఖచ్చితంగా కఠినంగా ఉంటుంది ఎక్కడ కూడా అవినీతి విషయంలో కాంప్రమైజ్ ఏ పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతున్నదో అది కవిత గారు ఉన్నారా లేరా మాకు సంబంధం లేదు ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నదా లేదా మాకు సంబంధం లేదు కానీ దాని తుది వరకు కూడా దేశ ప్రజల ముందు పెట్టాలి దాంట్లో ఉన్నటువంటి దోషులను ప్రజల ముందు నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఏజెన్సీ ఏరియాల ఏజెన్సీ సంస్థల మీద ఉన్నది అంతే తప్ప రాజకీయపైన దుర్ప్రదంతో మేము చూడడం లేదు మీలాగా లేనటువంటి కేసుని పెట్టి స్క్రీన్ పై రాసి డైలాగులు రాసి మ్యూజిక్ ఇచ్చి డైరెక్షన్ ఇచ్చి ప్రొడ్యూస్ చేసి ఎగ్జిబిట్ చేసినటువంటి చరిత్ర మాది కాదు పోలీసులకు చెప్పకముందే ఉందే కోర్టుకు చెప్పకుండా